సార్ ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ వండరింగ్, మీరు మిగతా సినిమాలు చూస్తారా, మిగతా వాళ్ళ సినిమాలని అంటే థియేటర్లో మై హాబీస్ థియేటర్కి వెళ్ళి టెన్షన్గా వెళ్ళి. ఇప్పుడు మీరు అన్నారు సార్ రెస్పెక్ట్ హీరోయిన్ తనకి ఇష్టం లేకపోతే అని. ఒకవైపు మనం హిట్ చేస్తున్న సినిమాలు చూడండి, అందులో ఏంటి అంటే నన్ను ఆ డైరెక్టర్లు తిట్టినా కొట్టినా నన్ను క్షమించాలని కోరుకుంటూ ఒక ఈ పోరి నా పోరి అది అని చెప్పే ఒక సినిమా అర్జున్ రెడ్డి, అండ్ యానిమల్ సినిమాలో ఇంకా రకరకాల టార్చర్లు టార్మెంట్లు వేధింపులు, వాడి క్యారెక్టర్ అది మేమేం చేయమంటున్నారు అలా సృష్టించి ఒప్పించారు. ఇంకోవైపు అంటే ఇదే దీనిలో చూస్తే ఈవెన్ బిగ్ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ లైక్ పుష్ప అందులో కూడా 5,000 ఇస్తాను ముద్దిస్తావా అంటాడు. అది మనకి జోక్ అయిపోయింది కదా సార్. అంటే నాకు ఆ డైలాగ్ నాకు ఎందుకు చూపుమంది అంటే సుకుమార్ గారు చాలా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, రంగస్థలం ఆయన హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఆల్ గ్లామర్ యాక్టర్స్ అని చెప్పేవాళ్ళ నుంచి బెస్ట్ తీసుకొచ్చారు ఆయన బయటకని. కానీ ఈ సీన్ అక్కడ మొరటోడని తెలుసు పుష్ప క్యారెక్టర్ పుష్పరాజు, అయినా మనకు అది హీరోయిజం కింద నడిచిపోతుంది సమ్వేర్. ఆ ఉన్నతమైన ఇదివరకు సినిమాల్లో దొంగ అయినా సరే దొంగరాముడు సినిమా ఉంది ఉన్నతమైన దొంగ ఉంటాడు వాల్యూస్, కానీ మరి దెన్ ఇప్పుడు ఈ కాలంలో మరి ఈ సోషల్ మీడియా చూసి మీరు ఎంత సాహసం చేశారనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఆల్ టెంపరీ అండి, అంతేనా, వెరీ టెంపరీ. ఆ సినిమా వరకే మీరు మళ్ళీ అలాంటి సినిమా తీస్తే అలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఆడుతుందని చెప్పలేము. సో కొన్ని అందుకే నేను అనేది ఎక్సెప్షన్స్ ఉంటాయి. 98% ఆఫ్ ది ఆడియన్స్ దే డు నాట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యునో ఈ వైలెన్స్ కానీ అమ్మాయిలని ఇలా చేయటం పెద్దగా ఇష్టపడరు. ఏదో ఒకటి రెండు సినిమాలు ఆడతాయి అంతే. మీకు అన్ని సినిమాల్లో ఉంటే ఇప్పుడు మహానటి లాంటి సినిమా ఎంత క్లీన్గా ఉంటుందండి, మరి ఇట్ బికమ్ హ్యూజ్. అట్లా నా సినిమాలన్నీ క్లీన్ సినిమాలు, మేము ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది డైలాగ్. ఒక చిన్న మాట హర్ట్ చేయకూడదు అమ్మాయిని లేడీస్ని. సో మేమెంతో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నూనెకు నచ్చోలో హేమా గారి క్యారెక్టర్ వెంకటేష్ గారిని వచ్చి నువ్వు కానీ ఇట్లా చేసావంటే నీ జీవితంలో ఎప్పుడు పెళ్లి కాదు, పెళ్లి కాని ప్రసాద్ అంటే ఈయన జస్ట్ ఊరినే హాయ్ ఏడ్చేవాలే అనాలి. ఆ మాట అనటానికి పెట్టొచ్చా పెట్టకూడదు తప్పు, అలా అనొచ్చా అమ్మాయిని ఊరికినే క్యారెక్టర్ ప్రకారం నువ్వు చెప్పే వాట్ నాన్సెన్స్ అనే అనాలి. అలాంటి ముక్క పెడితే ఏమన్నా ఫీల్ అవుతారేమో, తప్పు కదా అంటే మనం అలా అనొచ్చా అనకూడదా అని ఎంతో తర్జన పడిన బట్టి పర్వాలేదు, ఇట్స్ చిన్నదే అంత పెద్ద ఆలోచించాల్సింది కాదు అని చేసాం. నాగార్జున గారి మన్మధుల్లో కూడా అందుకే క్యాప్షన్ హీ హేట్స్ విమెన్ అనే క్యాప్షన్, ఎందుకంటే మన్మధుడు అనే టైటిల్ పెట్టిన తర్వాత నన్ను 2 రోజుల తర్వాత అడిగారు, ఏమంటే కొంచెం అది లేడీస్కి బాగుండదేమో, లైక్ చేయరేమో, మన్మధుడు అంటే ప్లే బాయ్ ఇలా ఉంటాడని రారేమో థియేటర్కి, దాన్ని కౌంటర్ చేయడానికే క్యాప్షన్ హీ హేట్స్ విమెన్. అప్పుడు మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. అవును. సో ఇట్ బికమ్స్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్. అవునవును. అట్లా సినిమా చూసినప్పుడు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు చాలా మీరు ఎంత ఫీల్ అయ్యారో అంతకంటే చాలా ఎక్కువ ఫీల్ అవుతాను నేను. అంటే డైరెక్షన్ అనేది ఐ థింక్ వీ షుడ్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్. యువర్ ఫిల్మ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. సో మనం ఏం చెప్తున్నామో చాలా జాగ్రత్తగా ఆచితూచి, మనం స్క్రిప్ట్ ఎందుకు రాసుకుంటాం, అంతే 100 సార్లు చదువుకోవాలి, మనం ఏం తీస్తున్నామో బ్యాలెన్స్ చేసుకుని తీయాలి, ఏది పడితే అది తీసేయకూడదు. తీసేస్తే ఎలా ఉంటుందంటే, అంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మనల్ని నమ్మి టికెట్ కొని థియేటర్లో వచ్చి కూర్చుంటున్నారు. సో మనం వాళ్ళని వాళ్ళకి గౌరవించాలి మనం. సో యూ షుడ్ ఎంటర్టైన్ దెమ్, యూ షుడ్ నాట్ హర్ట్ దెమ్. వాళ్ళలో ఇద్దరు ముగ్గురు నచ్చకపోయినా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆ ఫ్రెంచ్ ఫిల్మ్ సైలెంట్ ఫిల్మ్, వాడు సైలెంట్ ఎరా నుంచి హీరో షిఫ్ట్ అయిట్ వస్తాడు, పొద్దున్నే వచ్చి ఒక అతను బెల్ కొడతాడు, బెల్ కొడితే డోర్ ఓపెన్ చేస్తాడు, చేస్తే నిన్న మీ సినిమా నేను చూశాను సార్ అంటాడు. ఏం టికెట్ డబ్బులు ఆడటానికి వచ్చావా అంటాడు హీరో. ది ఆర్టిస్ట్ అని సినిమా మీరు చూసే ఉంటారు, ఆస్కర్ ఆస్కర్ వస్తుంది వచ్చింది. అట్లా మన సినిమా చూసిన తర్వాత ఏంటా ఈ సినిమా మీరు తీశారు అని మన వాళ్ళు అడిగితే అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని నేను అలాంటి ఆటలకి వెళ్ళాను. ఇంకోళ్ళ గురించి నేను చెప్పను కానీ, అంటే బేసిక్గా నాకు కామెంట్ చేయటం ఇష్టం లేదు, సినిమా నచ్చలేదని చెప్తాం. నేను సినిమా చూసాను అంతవరకే, అంటే బియాండ్ దాట్ ఐ డోంట్ జనరల్లీ ఐ జస్ట్ కీప్ టు మైసెల్ఫ్.
సినిమా బాగుందా బాగాలేదా థియేటర్కి వెళ్ళి చూస్తాం. కొన్నిసార్లు ఒక్కొక్కసారి లేచి వచ్చేయాలి అనిపిస్తుంది, అమ్మో ఐ కాంట్ టేక్ ఇట్ చూడలేమని కొన్ని కొన్ని తల తిప్పేసుకుంటాం. ఏదైనా సంథింగ్ హార్డ్గా సీన్ అది ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అదే నా బాధ. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయలేకపోయానే ఈ సినిమా అని చాలా ఫీల్ అవుతాను నేను. సో అలా మరి ఉషా పరిణయం ఐ థింక్ విల్ బి ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఉషా పరిణయం నేను నా సినిమా గురించి ముందే బిల్డప్ ఇవ్వకూడదని చెప్పట్లేదు, కానీ మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఇంత క్లీన్ సినిమా చూసాం. యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అమ్మమ్మలతో సహా చూడవచ్చు. దేర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి.